ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलकी श्रोतलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा अपरादेवत एल्लवेलला मीतो उंडि मी मनोवांछलु नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं चेप्पुकोवे उपायं चाला तेलिकैंदि चाला अद्भुतंगा पनिचेस्तुंदि ఎటువంటి నజర దోషం అంటే కనుదృష్టి కానీ లేదా దృష్టి దోషం అంటుంటాం కదా వాటి నుంచి కానీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి అలాగే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ నుంచి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అలాగే నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు మీ ఇంట్లో ఉన్న ధనానికి ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండడానికి ధనం నిలబడడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీ ఇంటి మీద మీ మీద ఎటువంటి తంత్ర మంత్ర ప్రయోగాలు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ లేదా ఏదైనా సరే నెగటివ్గా ఉన్న ప్రయోగాలు మీ చుట్టుపక్కల వారు చేసి మీ ఇంటి ముందు పడవేసిన మిరపకాయలు జుట్టు ఆవాలు ఇలాంటివి బూడిద ఇలాంటివి పడేస్తూ ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని చేయడం వల్ల అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని అనారోగ్య సమస్యలతో అంటే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న త్వరగా కోలుకోవడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు నల్లదారం అలాగే నిమ్మకాయ అలాగే సింధూరం చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్ కామెంట్స్లో అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి ఎన్నో రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే మీరు సహజంగా అంటే ఇలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు మీ మనస్సు మీకు ఏది చేయమని చెప్తే అది చేయండి అలాగే చెప్పిన పదార్థాలు అంటే వీడియోలో ఏ పదార్థం అయితే చెప్తామో ఆ పదార్థంతోనే చేయండి మీకు ఆ పదార్థం అందుబాటులో లేకపోయినా ఆ సమయం అందుబాటులో లేకపోయినా చేయమాకండి అలాగే కొంతమంది మిత్రులు వీడియో చేస్తున్నప్పుడు ఇది చేయవచ్చా చేయకూడదా ఈ పదార్థంతో చేయకూడదు ఈ పదార్థంతో చేయవచ్చు అని సలహాలు ఇస్తూ ఉన్నారు తెలిసిన వారు ఎవరైనా సరే మీకు ఈ వీడియోని 1-2 సార్లు చూసి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయమాకండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న ఉపాయాలు కానీ ఆ సమయము సందర్భం మనం తీసుకునే విధానం మీద మాత్రమే ఈ ప్రయోగాలు పనిచేస్తూ ఉంటాయి అలాగే మనం ఈ ఉపాయం గురించి చెప్పుకుందాం నల్లదారం నలుపు అంటేనే ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎటువంటి చెడు దృష్టి మన మీద పడకుండా కాపాడుతుంది మనం చిన్నపిల్లలకి దృష్టి తగలకుండా నల్లబొట్టు పెడుతూ ఉంటాం కదా అలాగే నలుపు నెగటివ్ ఎనర్జీని తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనం అందుకే చాలామంది గేట్లకి నల్లటి వేస్తుంటారు ఎర్రటి పెయింట్ వేస్తూ ఉంటారు వాస్తులో అవి కూడా ముందు చెప్తాను మీకు నేను అలాగే నల్లదారాన్ని ఎవరు ఎక్కడ కట్టుకోవాలో తెలుసుకుందాం ఎందుకంటే నల్లదారం 1000 రకాల చెడు శక్తుల నుండి మనకు రక్షణ కల్పిస్తుంది చాలామందికి తెలియదు అలాగే మన పిల్లలకి మనకి మన కుటుంబానికి మన ఇంటిలో ఉన్న ధనానికి అలాగే వ్యాపార సంస్థలను కూడా రక్షించుకోవడానికి రక్షణగా ఈ నల్లదారాన్ని వాడుకోవచ్చు అలాగే మనం ధరించడం వల్ల ఎక్కడ ఎలా ధరించడం వల్ల ఫలితాలు ఉంటాయో కూడా నేను చెప్తాను మీరు శనివారం రోజున అంటే ఏదైనా ఒక శనివారం రోజున ముందే నల్లదారం తెచ్చుకుంటూ పెట్టుకోండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నల్లదారానికి 9 ముడులు వేసి ఈ దారాన్ని ఆంజనేయస్వామి పాదాల దగ్గర పెట్టండి ఇలా ముళ్ళు వేయండి ఇలా ముళ్ళు వేసి 9 ముళ్ళు వేసి స్వామి పాదాల దగ్గర పెట్టండి 2 లేదా 3 నిమిషాలు అంటే మీరు ఓపిక ఇంకెక్కువ ఉన్నా పర్వాలేదు మినిమం తగ్గకుండా 3 నిమిషాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ దారాన్ని తీసుకొని ఆంజనేయ స్వామి కుడి చేతి ఉన్న సింధూరాన్ని
ఆ తొమ్మిది ముడిల మీద అంటే దేవాలయంలో వెళ్తే మాత్రం చెప్తున్నాను ఇది ఇలా పెట్టండి. తొమ్మిది ముడిల మీద ఇలా సింధూరాన్ని పెట్టండి. పెట్టిన తర్వాత బొట్టుగా అంటే సింధూరాన్ని బొట్టుగా ముళ్ళుకి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు తొమ్మిది ముడిలు పెట్టి మీ కుడి చేతిలో తీసుకొని మీరు ఇలా ఈ దారం మొత్తాన్ని కుడి చేతిలో తీసుకొని హనుమాన్ చాలీస కానీ లేదా మీరు హనుమాన్ చాలీస చదవలేరు అనుకోండి, ఓం హనుమదే నమః అనే మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు సేపు మనసులో మననం చేసుకోండి. ఒకవేళ హనుమాన్ చాలీస చదవడం రాదు మీకు, హనుమాన్ చాలీస మొబైల్లోనే వినడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ మనసులో ఉన్న ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. మనసులో ఉన్న కోరిక చెప్పుకున్న తర్వాత మళ్ళీ మీకు అనుమానం రావచ్చు. మనసులో ఉన్న కోరిక చెప్పుకోమన్నారు కదా, ఏంటంటే మాకు నరదృష్టి కానీ జనదృష్టి కానీ అలాగే నజర దోషం కానీ ఇలాంటివి, మా ఇంట్లో ధనం నిలబడడం లేదు నిలబడాలి, మా మీద ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసిన పని చేయకుండా ఉండాలి, అలాగే భూత ప్రేత బాధలు ఉన్నాయి ఇంట్లో ఉంటే కనుక బాధపడుతూ ఉన్నా కానీ వాటిని రక్షణ కలగాలని కోరుకోండి. కోరుకొని మీరు ఈ దారాన్ని మీరు ఎక్కడ కట్టుకోవాలి ఎలా కట్టుకో చెప్తాను. ఒకవేళ మీకు గుడికి వెళ్ళే అవకాశం లేదు కుదరలేదు, మీ ఇంట్లోనే మీ ఆంజనేయ స్వామి పట్టం ముందు ఈ ఉపాయం చేయవచ్చు. ఏదైతే చెప్పానో అలా చేయవచ్చు. తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతికి కానీ లేదా మీ మెడలో కానీ దారాన్ని ధరించాలి. ఎడం చేతికి ఆడవాళ్ళు ఎడం చేతి ధరించాలండి ఇలా అంటూ ఉంటారు, ఉపాయంలో చెప్పిన విధంగా మాత్రమే చేయండి. ఆడవారైనా మగవారైనా మీ కుడి చేతికి ధరించండి లేదా మెడలో ఈ దారాన్ని వేసుకోండి. తర్వాత ఈ దారాన్ని ఎప్పుడు మార్చుకోవాలి అని మీకు అనుమానం రావచ్చు. ఇది నెలకొకసారి ఈ ఉపాయం చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ శనివారం చేశారనుకోండి, మళ్ళీ ఒక ఐదు శనివారాల తర్వాత మళ్ళీ చేయండి. ఈ దారాన్ని తీసిన దారాన్ని పారే నీళ్ళల్లో కానీ లేదా ఎక్కడైనా చెట్టు మొదల్లో పారవేయండి. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా హనుమత్ మంత్రాన్ని చదువుకోవాలి లేదా ప్రతిరోజు హనుమాన్ చాలీసాని చదువుకోవాలి ప్రతిరోజు కూడా ఈ దారాన్ని ధరించినప్పుడు. ఇలా మీరు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న ధనానికి కూడా రక్షణ ఉంటుంది, నజర తగలదు, మీ చేతిలో ధనం నిలబడుతుంది. ఒకవేళ మీరు వ్యాపార సమస్యలు అనుకోండి, ఈ దారాన్ని మీరు లాకర్లో కానీ, లాకర్ ఉండే హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్ కట్టుకోవచ్చు, లేదంటే గల్లాపెట్లకి మనకి లాక్కోవడానికి నాబ్స్ ఉంటాయి దానికైనా కట్టుకోవచ్చు. వ్యాపారం చేసేవారు ఖచ్చితంగా మీకు ధనం అనేది నిలబడుతుంది, దృష్టి దోషం తగ్గి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలి, ప్రతి ఒక్కరు మీ మాటకు విలువ ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, మీరు శనివారం రోజున దారం తీసుకోండి, ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి లేదా మీ ఇంట్లో పూజా మందిరంలోనైనా సరే మీ దేవుడికి నమస్కారం చేసుకొని ఇలా చేతితో పట్టుకు నమస్కారం చేసుకోండి. ఈ దారాన్ని కుడికాలికి కట్టుకోండి, ఆడవారైనా మగవారైనా సరే. ఈ దారానికి బొట్టు కానీ లేదా ముడులు కానీ వేయమాకండి. ఈ విధంగా కట్టుకోవడం వల్ల మీకు అనారోగ్య సమస్యల నుండి రక్షణ కలుగుతుంది, మీకు ఇబ్బంది నుంచి బయటపడతారు. ఆడవారైనా మగవారైనా కుడికాలికి మాత్రమే కట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది నెలకొకసారి మార్చుకుంటూ ఉండండి. స్నానం చేసినప్పుడు ఉండవచ్చు, మిగతా టైంలో కూడా ఉండవచ్చు, నెలసరి టైంలో కూడా ఉండవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీకు శత్రువులు అధికంగా ఉన్నారు అంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీ మీద తంత్ర ప్రయోగాలు చేయించారు, మీ ఇంటి మీద మీ మీద ప్రయోగాలు జరిగాయి, అటువంటి వాటి నుంచి రక్షణ కలగాలంటే మీరు మంగళవారం నాడు సాయంత్రం ఈ నల్లదారానికి ఇంతకుముందు చెప్పినట్టుగా తొమ్మిది ముడులు వేయండి. ఇలా ముడులు తొమ్మిది ముళ్ళు వేయండి. వేసి ఇది మీరు మీ ఇంట్లో చేయవచ్చు, దేవాలయంలో చేయవచ్చు. ఇలా నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయకు రంధ్రం పెట్టి చక్కగా దీని దారాన్ని లోపలికి తీసుకోండి. ఈ తొమ్మిది ముడులు కంపల్సరిగా దారానికి వేయాలి. తర్వాత మీరు ఏదైతే ఇది మంగళవారం సాయంత్రం ఆరు తర్వాత మాత్రమే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆరుకు ముందు చేయకూడదు. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి మీరు హనుమాన్ చాలీసాని చదవండి లేదా హనుమత్ మంత్రాన్ని చదువుకోండి. చదువుకొని కొంచెం నిమ్మకాయ మీద ఇలా సింధూరాన్ని బొట్టుగా పెట్టండి.
బొట్టుగా పెట్టి హనుమాన్ చాలీస్ చదువుకొని ఈ దారాన్ని మీ ఇంటి బయట గుమ్మం పైన కట్టండి నిమ్మకాయతో పాటు. ఇలా మీరు కట్టిన తర్వాత ఇది ఈ మంగళవారం కట్టాం, త్వరగా పాడైపోయింది అనుకోండి, చాలా నజరదోషం అని అర్థం. పాడవలేదు, నెల వరకు ఉంచవచ్చు. నెల తర్వాత మళ్ళీ కొత్త నిమ్మకాయని మంగళవారం సాయంత్రం కట్టండి. ఇది డబ్బులు ఖర్చు అయ్యేది కాదు, కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి నల్లదారంతో 1000 రకాల ఉపాయాలు ఉన్నాయి. అన్ని రకాల సమస్యలకి ఒక విధానంగా వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఈ ఉపాయంలో ఈ 3 రకాల ఉపాయాలు చెప్పాను, దీంట్లో మీరు ఏది చేయగలిగితే అది చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.